కాకరకాయ నిల్వ పచ్చడి తయారు చేసుకునేది దానం చూద్దాం. కాకరకాయ నిల్వ పచ్చడికి ముందుగా కాకరకాయలు కడిగి తడి లేకుండా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టి మీద పొట్టు కొంచెం లైట్గా తీసేసినాను. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం, ముక్కలుగా రౌండ్గా ముక్కలు కట్ చేసుకుందాం. నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ కాకరకాయలకు 1/60 గ్రాముల చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను. పండు నానింది కదా, ఇది జ్యూస్ తీసుకుందాం. ఇలా కాకరకాయలు ఇటు చివర అటు చివర కట్ చేసి తీసేయాలి. తీసేసి చక్రాల్లా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా పీసెస్ కట్ చేసుకోవాలి. కాకరకాయలన్నిటినీ ఇలా చక్రాల్లా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కినాక నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు చిటపట్టలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయినాయి, ఇది పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కాకరకాయ ముక్కలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కాకరకాయ ముక్కలను వేసి వేయించుకుందాం. కాకరకాయ ముక్కలు వేగినవి, ఇవి తీసి వేరే ప్లేట్లోకి మార్చుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ అవి తీసి ఆయిల్ వేడెక్కినాక 2/2 బాయి వేయించుకోవాలి. వేగిపోయినవి 2/2 బాయి కూడా వేగిపోయినాయి, తీసేద్దాం. ఇవి కాకరకాయ ముక్కలు అన్నీ ఇలా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇప్పుడు అదే కడాయిలో కాకరకాయలు వేయించి తీసిన ఆయిల్లోనే ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి 2-3 మినిట్స్ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు నువ్వులు చల్లారిపోయినాయి, చింతపండు గుజ్జు ఉడికేలోపు ఈ నువ్వులు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మెత్తటి పొడి చేసేసుకుందాం. నువ్వులు ఇలా మెత్తటి పొడి చేసి పెట్టుకుందాం. ఉడుకుతున్న పులుసులో కొంచెం పసుపు వేసుకుందాం, 1 టీ స్పూన్ పంచదార. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల నువ్వుల పొడి వేసుకుందాం. ఇప్పుడు పులుసు రెడీ అయింది, ఇది తీసి చల్లారబెట్టుకుందాం. కడాయి వేడెక్కినాక పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి పాయలు, గార్లిక్ పేస్ట్. ఇప్పుడు పోపు రెడీ అయింది, స్టవ్ ఆపేసి పోపు చల్లార్చుకుందాం. ఇందాక ఇంగువ మర్చిపోయాను, ఇప్పుడు ఇంగువ వేసుకుంటున్నాం, చల్లార్చుకుందాం. ఇప్పుడు పోపు, చింతపండు గుజ్జు, కాకరకాయ ముక్కలు అన్నీ చల్లారిపోయినాయి. మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పోపులో కొంచెం పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, ఇది 1/2 టీ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇది కలిపేసుకుందాం. పోపులో ఉప్పు కారం అంతా కలిసేట్టు కలిపేసుకుందాం. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఈ పోపులో వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. కాకరకాయ పిక్కలు రెడీ అయింది, ఇది సంవత్సరం నిల్వ ఉంటుంది. కాకరకాయ పిక్కలు రెడీ, ఇది 3 రోజుల తర్వాత ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి.